రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ఏఎస్ఎఫ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణ సచివాలయ ముట్టడికి యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను అరెస్టు చేసి సైఫాబాద్ పిఎస్కు తరలించారు. రోహిత్ సూసైడ్పై సీఎం కేసీఆర్ స్పందించాలని, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇవాళ 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఇవాళ దళిత విద్యార్థి మృతి చెందితే ఇవాళ సీఎం మాట్లాడకపోవడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఇవాళ వేముల రోహిత్ మృతి కారకులైనో, వీసీ అప్పారావుతో సహా ఇవాళ బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, అలాగే ఎమ్మెల్సీ రామచంద్రరావు, అలాగే ఏబీపీ నాయకుడు సుశీల్ కుమార్, బీజేపీ నాయకుడు విష్ణు, వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏఎస్ఎఫ్ విద్యార్థుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీని అడిగి తెలుసుకుందాం. నేతాజీ, ఏఎస్ఎఫ్ విద్యార్థుల ఆందోళనతో నెలకొన్న ఉద్రిక్తత అదుపులోకి వచ్చిందా? వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటి? హెచ్యు స్టూడెంట్ రోహిత్ వేముల మృతికి నిరసనగా తెలంగాణ సచివాలయ ముట్టడికి అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం యత్నించింది. దీంతో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. ఈ సందర్భంగా వాళ్ళు ఏదైతే రోహిత్ మరణించి ఇప్పటికే 10 రోజులు 15 రోజులు దాటుతున్నప్పటికీ కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించలేదు. అలానే ఏదైతే రోహిత్ మృతికి కారకులైన కేంద్ర మంత్రులు హెచ్ఆర్డీ మినిస్టర్ స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి దత్తాత్రేయలు వారిని వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం చాలా దారుణం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు తగిన ఆర్థిక సాయం చేయాలి. అలానే ఏదైతే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఇలాంటి మొత్తం ఏదైతే ఇలాంటి యూనివర్సిటీల్లో జరుగుతున్న సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా వారు డిమాండ్ చేశారు. థ్యాంక్ యూ నేతాజీ.